మనలో చాలా మంది నూతన సంస్థల సందర్భంగా మంచి మంచి నిర్ణయాలు మనం తీసుకున్నాము. అందులో ఈ సంవత్సరంలో ఉదయం లేవగానే ప్రతిరోజు నేను దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించాలి అని స్టార్ట్ చేసి అనేక మంది మధ్యలోన ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటి అంటే డైలీ వర్షిప్. ఈ డైలీ వర్షిప్ గురించి నేను చెప్పడానికంటే ముందు ఫస్ట్ మన ప్రాబ్లమ్స్ ఏంటో నేను ఫస్ట్ మీకు చెప్తాను. అందులో మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లం ఏంటంటే ప్రతిరోజు నేను ఉదయం లేవాలి, దేవుని ఆరాధించాలి, వాక్యం చదువుకోవాలి అని స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయి అప్పుడప్పుడు చదువుకుంటూ అప్పుడప్పుడు వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెండవదిగా ఈ సంవత్సరంలో నేను కనీసం దేవుని వాక్యాన్ని పూర్తిగా బైబిల్ని ఒక్కసారి మొత్తం చదవాలి అనుకుని కొన్ని చాప్టర్లు చదివి రెండు మూడు రోజులు చదివి మధ్యలో ఆపేసి ఇంకేం చదువుతాంలే, వచ్చే సంవత్సరం చదువుకుందాంలే అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మూడవదిగా నేను ప్రతిరోజు నేను దేవుని కొరకు ఒక పాట పాడాలి, దేవుని ఆరాధించాలి అనుకుని మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వీటన్నిటిని నేను కవర్అప్ చేయడానికి వీటన్నిటిని మనము ప్రతిరోజు ఎలాగైనా చేయాలి అనే ఒక ఆలోచనతో ఈ డైలీ వర్షిప్ అనేది స్టార్ట్ చేయాలనే ఒక ఉద్దేశం ఉంది. ఈ యొక్క డైలీ వర్షిప్ లో ఏం జరుగుతుంది, ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఏంటి అని మనం ఆలోచిస్తే అందులో ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఈ యొక్క వర్షిప్ స్టార్ట్ అవుతుంది. ఇందులో ఒక పాట ఉంటుంది, 4 అధ్యాయాలు చదవబడతాయి, 1 నిమిషము దేవోక్తి, ఒక మాట ఉంటుంది దేవుని మాట. అది మన హృదయాన్ని, మన ఆలోచనని, మన మనస్సుని, మన జీవితాన్ని మార్చేదిగా ఉంటుంది. ఇంకొకటి అంటే 4వది ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా దేవునితో మనము సత్సంబంధాన్ని కలిగి ఉండడానికి ఉపయోగపడుతుంది. సో దీనివల్ల నాకు ప్రాఫిట్ ఏంటి, లాభం ఏంటి అని మీరు అనుకుంటే ఈ సంవత్సరంలో మీరు దాదాపు 300కు పైగా పాటలు పాడగలుగుతారు, తర్వాత పూర్తిగా బైబిల్ని చదవగలుగుతారు, ఆ తర్వాత మన ఆలోచనలు, మన జీవితము, మన యొక్క హృదయము మారడానికి దేవోక్తులు చాలా ఉపయోగపడతాయి. ప్లస్ ఆత్మీయంగా బలపడడానికి, దేవునిలో నిలబడడానికి, భక్తి జీవితంలో ముందుకు సాగడానికి మన స్నేహితులను, మన బంధువులను, మన తోటి వారిని కూడా దేవునితో, దేవునిలో నిలబెట్టాలని మీరు అనుకుంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకు తోడ్పడతాయి. కాబట్టి ఆలోచించండి, ఎవరైనా కూడా మీరు నాతో పాటు డైలీ వర్షిప్ లో పాల్గొనాలనుకుంటే డిజర్ ఆఫ్ గాడ్స్ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు, మీ ఆత్మీయులకు పంపించండి. ఫిబ్రవరి 1 నుంచి డైలీ మార్నింగ్ 6 o'clock రెడీ అవ్వండి, రెడీగా ఉండండి. దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుణ్ణి వాక్యాన్ని మనం విని ధ్యానిద్దాము, దేవుని మాటలు మనం మన హృదయంలో దాచుకుందాము, దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉందాము. ఈ సంవత్సరం నుంచి మన యొక్క ఆలోచనలు, మన జీవితము, మన ఆత్మీయత అంతా కూడా దేవునిలో బలపడాలి, మనం బాగుండాలి, మనం మారాలి, అనేకలను మార్చాలని మంచి సదుద్దేశంతో ముందుకు రండి. ఈ యొక్క కార్యక్రమంలో మీరు పాల్గొనండి. అందరికీ ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని, నన్ను, మన దేశాన్ని అందరినీ దీవించుకుంటాడు.